తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి మరి బతుకమ్మ సంబరాలు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడపూతురు వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య ఈ పండుగ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆడపూతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు ఈ మన తెలంగాణ ఆచారాలను, సాంప్రదాయాలను, మరి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ కాబట్టి మరి ఈ పండుగను మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్ తరాలు తప్పకుండా నేర్చుకోవాలి ఈ పండుగలో ఉన్నటువంటి పూలను పూజించే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు ఇంత పవిత్రమైనటువంటి బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, పూలను పూజించుకునే పండుగ. ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు. మనం 9 రోజులు చేస్తే వాళ్ళు 10 రోజులు, కొంత ఇట్లాంటిది ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి 9 రోజులు చేసుకుంటాం. ఆడపుత్రులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ, అదే విధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. వీటిని కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది. కాబట్టి కనీసం ఈ 9 రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎదగనివ్వండి, మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు, ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సాధారణ నువ్వే కదా బఫర్ జోన్ ఇది, ఎఫ్టీఎల్ ఇది, జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక ఏంటి మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్ చేసి నువ్వు. ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు హైదరాబాద్ లో. ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్చేయండి, బుల్డోజర్లు పెట్టి కూల్చేయండి అని నువ్వు అన్నావు. అవన్నీ రికార్డ్ తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అది. ఎందుకో కేటీఆర్ గారు ఆడపూతులు అంటే అత్యంత దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్ల గురించి మాట్లాడితే రికార్డ్ డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్లు అన్నారు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండుగ బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా, ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటుమాటకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా, మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు, మాలాంటి వాళ్ళ ఎంబడి వాడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు మీ ఇంట్లో, ఉండదు కూడా. తోటి ఆడపుత్రులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో, ఏమంటారు యాసిడ్ పోసుకొని కడుక్కోండి, అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే మీ, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మీ, కాబట్టి చాటి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని, చిట్ చాట్లేందుకు డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడపుత్రులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబం అలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తలుగుతాను. ఈ సందర్భంగా దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు మరి గతంలో లా కొడుకులను కూడా దిట్టిర్రు, ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు. అట్లా ఇష్టపడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేరా బట్టర్స్ గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడపుత్రులను గౌరవించాలి. మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లా ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే, సరే 100 నుంచి తీసుకొని ఇంట్లో గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగులేం. ఒక బీసీ ఉద్యమ బీసీ నాయకురాలుగా ఆమె
ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగాళ్ళు, బిడ్డలం. సమ్మక్క సారలక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కకృతి? వీళ్ళందరూ ఇలాంటి దొర దురాంకాల మీద పోరాటం చేసినటువంటి, గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకార మాటలా నేను అంటున్నా. ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీలకు అప్పచెప్పి నువ్వు వాటాలు పొందినవేమో, నీ అనుభవం అది ఉన్నట్టుంది. ప్రజల ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ఫ్లాట్లు వేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది. కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కలతోటి ఈయన ఏంటంటే, ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు, ఆయన త్యాగము, ఆయన కష్టము, ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు, నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో, కానీ ఆయన ఆ స్థాయి లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టి మాట మాట సికండిలాగా వచ్చి ఏ రకంగా సికండ్ నువ్వు మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్ చేస్తారు, మాట్లాడతారు, ఇంకా సికండ్ అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మేమేం ఉట్టిగా నామినేటెడ్ గా రాలేదు, కష్టంతో ఎదిగొచ్చినాం, ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. మేమేమి అప్పనంగా ఈ పదవుల్లోకి రాలేదు, మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, కన్నీళ్ళని ఎదుర్కొని, కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు కాబట్టి ఆ సమాజం చూసుకుంటే వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు? ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు, బంధుత్వాలు, లేక ఏదన్నా ప్రాజెక్టులలో ఇన్వాల్వ్మెంట్, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్మెంట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో కొంతమంది వస్తారు. పని కట్టుకొని సినిమా వాళ్ళ కోసం చేసే చర్చ కాదు. సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర, పాలిటిక్స్ తో గానీ, పొలిటికల్ లీడర్స్ తో గానీ, లేదా రియల్ ఎస్టేట్ తో గానీ, ఏదన్నా డ్రగ్స్ ఇంకోటి ఇంకేదో వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు వస్తాయి కామన్ గా వచ్చే పదం. మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు, మేము ద్వేషులం కాదు. కాబట్టి దయచేసి ఈ పండగ సందర్భంగా ఆడకూతులను ఆనందంగా ఉండనీయండి అని మిమ్మల్ని అందరినీ.